కలవగట్లు వాళ్ళందరినీ తొలగించిన వాళ్ళందరినీ సిగ్నగర్ లో పెడితే అప్పుడు ఇట్లాగే అన్నారు ఊరు చివర వాళ్ళు కూలికి ఎట్లా వెళ్తారు అది ఎట్లా వెళ్తారు ఇవాళ ఆ ఏరియాలో కోటి రూపాయలు అంటే వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే ఇళ్లతోనే ఊరు అనేది కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది అసలు పెట్టేదే పర్పస్ అది ఇప్పుడు మా చిన్నప్పుడు ఒకప్పుడు రాజగృహపల్లి ఇచ్చినప్పుడు ఊరు దగ్గరలోనే ఇచ్చేవారు ఎందుకంటే అప్పుడు అక్కడ ఖాళీ స్థలాలు ఉండే అలా ఇచ్చుకుంటే వెళ్ళడంతో ఏమైంది ఊరు ఎక్స్పాండ్ అయింది స్థలాలు దొరికే పరిస్థితి కాదు ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఇళ్ళు రాశారు ఈనాడు సరే తెలుగుదేశం తరపున రాసి పెడతారు కాబట్టి ఓకే బానే ఉంది మరి తెలుగుదేశం ఇప్పుడు జక్కంపూడి తర్వాత ఆ ఏరియాలో కట్టారు ఇళ్ళు ఇంకా పూర్తిగా ఇవన్న కూడా ఇవాళ టిట్కో ఇళ్ళు ఆ పాముల కాల్వా ఆ చివరిలో కట్టారు మరి అవన్నీ అక్కడ ఊర్లోనా విజయవాడకి సంబంధం కూడా లేదు అవి పంచాయతీలు ప్రత్యేకంగా ఎన్నికలు జరిగినటువంటి పంచాయతీలు అక్కడ కట్టారే మరి కాబట్టి ఊర్లో వాళ్ళే కడతారు కాకపోతే సమస్య ఎక్కడొస్తుంది అంటే వీళ్ళకి నా ఇంకొక లెక్క ఉంది ఇందులో నాకు తెలిసి కనీసం ఒక 20% మందికి ఇళ్ళున్నా మళ్ళీ పొందారు అదొకటి ఇప్పుడు తల్లి పేరు అదే భర్త పేరు నుంటే భార్య భార్య పేరు నుంటే కొడుకు ఇట్లాగ పొందారు వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉండేటికి ఏమైనా చేసుకుంటారు ముందు పాకరణ వేసుకుంటారు అవసరం లేనటువంటి వాడిది ఎట్లా ఉంటది చూద్దాంలే అది మనం ఇప్పుడు ఉంటాంగా అనేటువంటి అదొక సమస్య వీళ్ళు ఏంటంటే పేర్ల కోసం చేసుకొచ్చినటువంటిది ఒక రకమైన దుబారా కూడా అది అంతే కానీ వదిలిపెట్టరు ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఇళ్ళకి అనౌన్స్ చేసినప్పుడు ఒక ఇల్లున్న రెండో ఇల్లు కూడా అని పెట్టారు అందులో పాయింట్ ఇవి టిట్కో ఇళ్ళు అప్పుడు అంటే ఏంటి ఎక్సెస్ చేయడం అంటే లబ్ధిదారులకి మళ్ళీ లబ్ధి చేకూర్చు అదే ఇక్కడ కూడా కనబడేది ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి ఆ కొడుకు పేరుని రాసుకో కూతురు పేరుని రాసుకో ఇట్లాగా కాబట్టి కట్టట్లా మిగతాది రెండోది ఇందాక మీరు అన్నట్టు అట్లా ఊరు చివరిని అవ్వడం మూలంగా అక్కడ ఉండటం చూపించట్లేదు ఇంకోటి ఏమైందంటే గవర్నమెంట్ కట్టిచ్చిస్తుంటే వాళ్ళకి టెన్షన్ ఉండదు